యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. అహింసే అతని ఆయుధం, చిరునవ్వే అతని అస్త్రం. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమనే గొప్ప తత్వం అతనిది. ఆయన మరెవరో కాదు, మన జాతిపిత గాంధీజీ. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా పల్లిపాడులోని మనం గాంధీ ఆశ్రమంలో ఉన్నాం. గాంధీ గారు ఈ ఆశ్రమానికి ఎప్పుడు వచ్చారు, ఈ ఆశ్రమం ఎప్పుడు స్థాపించారు తదితర వివరాలు ఇవాళ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందామా? ఇప్పుడు మనం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో ఉన్నాం. మరి ఆశ్రమం గురించి వివరించడానికి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు గాంధీ జయంతి శుభాకాంక్షలు. సో ఈ ఆశ్రమం యొక్క చరిత్ర మన ప్రేక్షకుల కోసం చెప్పగలరా? నా పేరు కృష్ణారెడ్డి. నేను ఈ పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం కన్వీనర్గా ఉన్నాను. గాంధీ గారు మొట్టమొదట సబర్మతి ఆశ్రమం గుజరాత్లో స్థాపించారు. దాని తర్వాత వారికి దక్షిణ భారతదేశంలో కూడా ఒక ఆశ్రమం పెడితే బాగుంటుందనేది కోరిక కలిగింది. అక్కడ ఆశ్రమంలో ఎవరున్నారని వారిని వాకప్ చేయగా, ఆడ దిగుమూర్తి హనుమంతరావు అని ఒక వరిస్సా ఆంధ్రుడు, ఆయన భార్య లక్ష్మీబాయి గారు, తర్వాత చతుర్వేది వెంకటకృష్ణయ్య గారు ముగ్గురు ఉన్నారు. వారికి గాంధీ గారు చెప్పింది ఏంటంటే, మీరు దక్షిణ భారతదేశం వెళ్ళి అనువైన ప్రదేశం చూసి తెలిపితే నేను వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేస్తానని చెప్పారు. ఈ చతుర్వేదులు వెంకటకృష్ణయ్య పల్లిపాడు అగ్రహారం కాబట్టి వారు ముగ్గురు నేరుగా పల్లిపాడు రావటం జరిగింది. పల్లిపాడు వచ్చేసి పెన్నా నది ఒడ్డునే ఒక 9 ఎకరాల స్థలం చూశారు. దానికి తోడు 13 ఎకరాలు పొనక కనకమ్మ గారు, పోట్లపూడి వాసి, పోట్లపూడి ఆమె, తర్వాత స్వాతంత్రంలో బాగా సమరయోధురాలు ఆమె 13 ఎకరాలు ఆశ్రమానికి ఇచ్చారు. గాంధీ గారు ఉన్నప్పుడే 13 ఎకరాలు ఇచ్చారు. 22 ఎకరాలు మొత్తం ఇది ఉంది. దాన్ని తెలిపితే, గాంధీ గారు తెలిపితే 1921 ఏప్రిల్ 7వ తేదీన స్వయంగా గాంధీ గారు పల్లిపాడు రావటం జరిగింది. వచ్చి అప్పుడు ఈ రోడ్డు లేదు, మన పెద్ద బండిలో వచ్చారు, పెద్ద 2 ఎద్దుల బండిలో వచ్చారు. వచ్చి ఈ ఆశ్రమాన్ని గుడిసెల్లోనే ప్రారంభోత్సవం చేశారు. మనకు ఎదురుగా ఉండే బిల్డింగు అది 1925లో కట్టడం జరిగింది. దాని దక్షిణాఫ్రికాలో గాంధీ స్నేహితుడు 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు, రుస్తుం జినే ఆయన. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 10,000 తీసుకొని మిగతా వాళ్ళ విరాళాలతో ఈ బిల్డింగ్ ఒకటి కట్టారు. గాంధీ గారి ఆదేశాల మేరకు దక్షిణ భారతదేశంలో ఒక ఆశ్రమం ఉండాలి. ఆయన సబర్మతి ఆశ్రమం స్థాపించిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఒక ఆశ్రమం ఉండాలి ఉద్దేశంతో ఆయన సూచనల మేరకు ఒక 3 సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అయితే పొనక కనకమ్మ గారు ఆ రోజు గాంధీ గారి మీద ఉన్న విపరీతమైన అభిమానంతో ఆవిడ తన 13 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కలుపుకొని గాంధీ గారు ఇక్కడ 1921లో ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఆయన ఇక్కడి నుంచే క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, అలాగే ఉప్పు సత్యాగ్రహం కావచ్చు తదితర ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చేవారని చెప్పి మనకు చరిత్ర చెబుతుంది. మరి అంతటి మహానుభావుడు అడుగుపెట్టిన ఈ నెలలో మనం ఉన్నామంటే నిజంగా మనం అదృష్టంగా భావించాలి. పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో ఒక ఆసక్తికర ఘట్టానికి ఇప్పుడు మనం ఆసక్తికర ఘట్టాన్ని చూడబోతున్నాం. ఏంటని ఆలోచిస్తుంది కదా, జనరల్గా మనం నెట్లో క్లిక్ చేసినప్పుడు లేకపోతే ఇంకెక్కడైనా వెతికినప్పుడు గాంధీజీ గారికి సంబంధించి కొన్ని ఫొటోస్ మాత్రం మనం చూడగలుగుతాం. కానీ ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో గాంధీ గారి జీవితానికి సంబంధించి అనేక ఘట్టాలకు సంబంధించిన ఫొటోస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది ప్రేక్షకులకి నిజంగా మన యాక్ట్ అందిస్తున్న ఒక గాంధీ జయంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ఒక అద్భుతమైన కానుక అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితంలో కొన్ని మధురమైన ఘట్టాలు కావచ్చు, అలాగే ఆయన స్వాతంత్రం పోరాటం చేసినప్పుడు కావచ్చు, అలాగే తదితర ప్రతిదానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకసారి ఇప్పుడు మనం లోపల ఆశ్రమం లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడంతా కూడా గాంధీజీ గారికి సంబంధించిన ఫోటోల ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. అలాగే గాంధీజీ గారికి పొట్టిశ్రీరాములు గారు ఇచ్చినటువంటి నూలు ఉడకడం కావచ్చు, ఆ యంత్రం కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మన ప్రదర్శనలో ఉన్నాయి. ఈ విషయాలు చాలామంది మన జిల్లా వాసులు కూడా తెలియకపోవచ్చు, ఇక్కడ ఎంత అద్భుతమైన ప్రదర్శన ఉందని. సో గాంధీ గారి ఆశ్రమం గురించి మన జిల్లా ప్రేక్షకులందరికీ తెలియజేయాలి, ఆయన గొప్పతనాన్ని, అలాగే ఆయన జీవితంలో ఆయనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఇక్కడ మనం చూడబోతున్నాం. ఒకసారి గమనిద్దాం.
ఒకసారి మనకు రైట్ సైడ్ నుంచి గమనిస్తూ వచ్చినట్లయితే ఇక్కడ నూలు వడికే యంత్రాన్ని, ఒక అప్పట్లో ఆయన వాడిన ఒక చిన్న యంత్రాన్ని మనం చూస్తున్నాం. రైట్, అలాగే మనం కొంచెం పైకి చూసినట్లయితే ఇప్పటివరకు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం, పొనక కనకమ్మ గారు అని చెప్పేసి. ఈ గాంధీ ఆశ్రమానికి సంబంధించి ఆవిడ 13 ఎకరాల స్థలాన్ని ఆ రోజుల్లోనే ఇచ్చారంటే గాంధీ గారి మీద అభిమానంతో ఆవిడ యొక్క గొప్పతనాన్ని, ఆవిడ యొక్క గొప్ప మనసును అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు, ఆవిడకి సంబంధించిన ఫోటో ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే గాంధీ గారు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయనతో వచ్చే ఆయన అనుచరులు కావచ్చు, అలాగే నేషనల్ లీడర్స్ అందరినీ మనకు దానికి సంబంధించిన ఒక ఫోటో ఇక్కడ మనకు ప్రదర్శనలో ఉంచారు. ఇలా ఇదొకటే కాదు, ఇలా దీనికి గాంధీ గారి జీవితంలో సంబంధించిన అనేక అద్భుతమైన అంశాలు మనకి ఇక్కడ ఆశ్రమంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పినాకిని ఆశ్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇక్కడ మనం చూడవచ్చు ఒక బోర్డులో. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ప్రేరణ ఎవరు, దానికి తోడ్పాటును అందించింది ఎవరు, అయితే ఎప్పుడు దీన్ని స్థాపించారు అనే పూర్తి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఒక బోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది. మోహన్ దాస్ కరమ్చంద్ అనే ఒక విద్యార్థి మహాత్మా గాంధీగా మారి గాంధీజీ అని అందరితో పిలిపించుకుంటున్నారంటే దాని వెనకాల ఆయన ఆచరించిన సూత్రాలు కావచ్చు, ఆయన పాటించిన నియమాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అంత మనకు ఆదర్శంగా నిలుస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు పొట్టి శ్రీరాములు గారు ఆ రోజులో గాంధీ గారికి ఇచ్చిన ఒక చరక, వడికిన చరకాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇది మనం ఎక్కడో చూడలేం, ఎందుకంటే ఆయన గాంధీజీ గారికి ఇక్కడ ఆయన కానుకగా ఇచ్చిన చరకాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. దాన్ని మనం ఎక్కడ బయట కూడా చూసే అవకాశం లేదు. సో మీకు వీలైతే ఖచ్చితంగా ఒకసారి ఆశ్రమానికి రండి. ఇక్కడ ఆయన జీవితానికి సంబంధించి కావచ్చు, అలాగే స్వాతంత్ర పోరాటానికి సంబంధించి కావచ్చు, అనేక విషయాలు కూడా మనకి ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైతే మీరు అందరూ కూడా ఒకసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించండి. గాంధీజీ గారు సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ఆయన మదిలో ఒక ఆలోచన మెలిగింది. ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా ఒక ఆశ్రమాన్ని స్థాపించాలి అని ఆయన కోరిక. ఆయన అనుచరులైనటువంటి ముగ్గురికి ఈ విషయం తెలియజేయడంతో వారు పల్లెపాడుకు వచ్చి ఆ పరమ పవిత్రమైనటువంటి పినాకిని నది తీరాన ఈ స్థలాన్ని చూడడం జరిగింది, 9 ఎకరాల స్థలం. అయితే అప్పట్లో ఇలా ఆశ్రమం కోసం గాంధీజీ గారు స్థలం చూస్తున్నా తెలిసిన పొనక కనకమ్మ గారు ఆ రోజు గాంధీ గారి మీద ఉన్న అభిమానంతో తనకున్న 13 ఎకరాల స్థలాన్ని ఆశ్రమం కోసం విరాళం ఇవ్వడం జరిగింది. నిజంగా అది గొప్ప విషయమని చెప్పుకోవాలి. అయితే అప్పుడు తర్వాత 1921లో గాంధీజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అప్పట్లో చిన్న చిన్న పురిపాకలతో ప్రారంభమైన ఈ ఆశ్రమం ఈరోజు ఒక మంచి బిల్డింగ్ స్థాయికి ఎదిగిందంటే దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంది. అలాగే ఒకసారి మనం ఈ ఆశ్రమం లోపలికి వచ్చినాం, ఆశ్రమంలో ఉన్న ఫోటో గ్యాలరీ మనం తిలకిస్తూ ఉన్నాం. ఇక్కడ గాంధీజీ గారితో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న కొంతమంది యోధుల, అంటే సమరధులు అనొచ్చు లేకపోతే స్వాతంత్ర యోధులు అని కూడా మనం అనొచ్చు. సో వాళ్ళందరి చిత్రాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. సో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి సంబంధించి మరొక కీలకమైన ఫోటోలు ఇప్పుడు మనం చూద్దాం. గాంధీ గారు 1921లో ఈ ఆశ్రమానికి వచ్చి స్థాపించినప్పుడు ఫస్ట్ ఫోటో గాంధీ ఆశ్రమం ఓల్డ్, అంటే ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా పూరిపాకలో స్థాపించారు. 21లో ఆయన స్థాపించిన తర్వాత క్రమక్రమేణా కళానుగుణంగా అది ఆశ్రమం అభివృద్ధి చెందుతూ వచ్చింది. మరి దానికి సంబంధించిన ఫస్ట్ ఫోటో ఇప్పుడు మనం చూస్తున్నాం. దాని తర్వాత బిల్డింగ్ నెంబర్ 1, అలాగే బిల్డింగ్ నెంబర్ 2, బిల్డింగ్ నెంబర్ 3, ఇలా తర్వాత కాలక్రమేణా ఈ గాంధీజీ గారి ఆశ్రమం ఎలా అభివృద్ధి చెందిందో దానికి సంబంధించిన చిత్రాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఇంకో గ్యాలరీలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా ఆసక్తికర విషయాలు, అలాగే ఆసక్తికర ఫొటోస్, బయట ఎక్కడ కూడా మనం చూడలేని కొన్ని అద్భుతమైన చిత్రాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. మరి గ్యాలరీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ కాగానే మహాత్మా గారి సందేశం ఒకటి మనకు కనిపిస్తుంది, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం అని. సో ఆయన జీవితం నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక సందేశం లాంటిది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే
ఆయన అనుసరించిన మార్గం కావచ్చు, ఆయన పాటించిన సూత్రాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన జీవితం మనకు ఒక మెసేజ్ లాంటిదని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం గమనించినట్టయితే అనేక ఫోటోలు ఉన్నాయి. లండన్ కా సహకార సంఘ బ్యాడ్జ్ ధరించిన మహాత్మా గాంధీ జోహాన్స్బర్గ్ 1906. సో జోహాన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో దానికి సంబంధించిన బ్యాడ్జ్ సంబంధించినప్పుడు ఆయన తీసుకున్న ఫోటో. నాకు తెలిసి ఈ ఫోటో మనకు ఎక్కడ కూడా బయట దొరకదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రేర్ పిక్చర్స్ ఇవన్నీ, అద్భుత అరుదైన చిత్రాలు అంటాం కదా, ఆ కోవలోకి వస్తాయి అన్నమాట ఇక్కడ మనం చూసే చిత్రాలన్నీ కూడా. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో మహాత్మా గాంధీ తన కార్యదర్శి సోంజీ స్లెసిస్, అలాగే హెన్రీ సాల్మన్, లియాన్ పొలాక్ మరియు ఇతరులతో జోహాన్స్బర్గ్ తన కార్యాలయం ముందు 1906లో తీసుకున్న ఫోటో అని చెప్పి మనకు చరిత్ర చెబుతోంది. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా, అలాగే ఆయన లా చేసినంతా కూడా సౌత్ ఆఫ్రికాలో కాబట్టి ఎక్కువ శాతం ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. అలాగే ఈ ఆశ్రమాన్ని కూడా స్థాపించింది ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అని చెప్పి మనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే దక్షిణాఫ్రికాలో 1899 నుంచి 1900 వరకు బోయన్ యుద్ధ సమయంలో భారత అంబులెన్స్ దళ సభ్యుడిగా మహాత్మా గాంధీ ఉన్నారని చెప్పి మనకు చరిత్ర చెప్తోంది. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం.